శుభాశీషులు విద్యార్థులారా, ఈరోజు మనం శబ్దాలంకారాల్లోని చివరి అలంకారమైన ఆరోదైన ముక్తపదగ్రస్త అలంకారం గురించి తెలుసుకుందాం. మరి ముక్తపదగ్రస్త అలంకారం అంటే ఏమిటి? దీనిలో పదాలను ఒకసారి గమనిస్తే, ముక్తం అంటే విడిచిపెట్టడం, పదం అంటే పదము, గ్రస్తం అంటే గ్రహించడం. అంటే మొత్తంగా చూస్తే ముక్తపదగ్రస్తం అంటే విడిచిపెట్టబడిన పదాన్ని మళ్ళీ గ్రహించడం, దాన్నే ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. మరి దీని యొక్క లక్షణాన్ని గమనించండి. అక్షరాల సముదాయం. మరి సముదాయం అంటే ఇంతకుముందుకి చెప్పుకున్నాం కదా, సముదాయం అంటే గుంపు. పాదాంతంలో లేదా వాక్యాంతంలో, పాదాంతంలో అంటే అంతం అంటే చివర, పాదాంతంలో అంటే పాదం చివర కానీ, వాక్యాంతం అంటే వాక్యం చివర కానీ వచ్చిన పదాన్ని తర్వాతి పాదాదిన, పాదాదిన అంటే పాదము ప్లస్ ఆది, ఆది అంటే మొదట, అంటే పాదం మొదట్లో కానీ వాక్యాదిన, వాక్య ప్లస్ ఆదిన అంటే వాక్యం మొదట్లో కానీ గ్రహిస్తే అది ముక్తపదగ్రస్త అలంకారం. ఒకసారి మరొకసారి లక్షణం చూడండి. అక్షరాల సముదాయం, పాదంతంలో లేదా వాక్యాంతంలో వచ్చిన పదాన్ని తర్వాతి పాదాదిన లేదా వాక్యాదిన గ్రహిస్తే అది ముక్తపదగ్రస్త అలంకారం. మీకు ఇక్కడ వివరణ చేయడం జరిగింది. పాదాంతం అంటే పాదం చివర, వాక్యాంతం అంటే వాక్యం చివర, పాదాది అంటే పాదం మొదట్లో, వాక్యాదిన అంటే వాక్యం మొదట్లో. కొన్ని ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం. మరి చక్కని ఉదాహరణలు. మరి ఈ ముక్తపదగ్రస్త అలంకారము మీరు పాటల్లో కూడా విని ఉంటారు. చాలా చక్కని అలంకారం, మీకు బాగా గుర్తుండే అలంకారం కూడా చెప్పుకోవచ్చు. చమత్కార వాక్య పద నిర్మాణం ఒకసారి గమనించండి. ఒకటవది అది గదిగో మేడ, మేడ పక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసింది పేడ, పేడతో అయింది పిడక, పిడకతో పొయ్యిలో మంట, మంటతో అమ్మ చేసింది వంట, వంటతో నిండింది మా పొట్ట. చూడండి ఎంత చమత్కారంగా ఉందో. చివరిలో ఏదైతే పదం ఉపయోగించడం జరిగిందో అది మళ్ళీ మొదట్లో గ్రహించడం జరిగింది. చూడండి మేడ అనే పదాన్ని మళ్ళీ మొదట్లో, నీడ అనే చివరి పదాన్ని మళ్ళీ మొదట్లో నీడగా తీసుకోవడం జరిగింది. ఇట్లా మరి చివర మొదట్లో అంటే వాక్యాంతంలో వాక్యాదిన గ్రహిస్తే దీన్ని ముక్తపదగ్రస్త అలంకారం అంటారు. ఒకసారి సమన్వయం గమనించండి. ఇందులో మరి సమన్వయం అంటే ఇంతకుముందుకే చెప్పుకున్నాం మీకు, అంటే పై యొక్క వాక్యము, పై యొక్క ఉదాహరణ ముక్తపదగ్రస్త అలంకారానికి చెందిందా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడం అన్నమాట. మరి ఇందులో మేడ మేడ, నీడ నీడ, దూడ దూడ మొదలైన అక్షరాల గుంపు వాక్యాంతంలో వచ్చి వాక్యాదిన గ్రహించడం జరిగింది, కాబట్టి ఇది ముక్తపదగ్రస్త అలంకారం. మరి తర్వాత ఒకసారి గమనిద్దాం. తర్వాత ఉదాహరణ ఒకసారి మన వేటికి నూతనమా తనమా నిన్ను ప్రేకదనకు తక్కి తిననుమా నను మానక తయ్యతనరం ననరంతులు మాని నరసదవు రమ్మనవే. చూడండి ఒక చక్కటి పద్యంలో, దీనిలో కూడా తనమా చివరిలో పాదాదన ఏది పాదాంతంలో ఏదైతే వచ్చిందో పాదాదన స్వీకరించడం జరిగింది. ననుమా అనేది పాదాంతంలో, నన్నుమ అనేది ఇక్కడ, అంటే పదాలు వేరే అక్కడ అర్థం వేరే కానీ అట్లా స్వీకరించడం జరిగి మనకు ఒక చమత్కారంగా ఒక అద్భుతమైన విషయంగా మనకి ఇక్కడ గోచరించడం జరుగుతుంది. కాబట్టి ఇది ముక్తపదగ్రస్త అలంకారం. ఇంకో పద్యం చూద్దామండి. మూడవది సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణమణి మయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. సుదతి నూతన మదన మదనాగ తురంగ పూర్ణమణి మయ సదన సదనామయ గజరదన రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మదన అనే పాదాంతంలో వచ్చిన పదాన్ని పాదాదిన మదన అని మరి స్వీకరించడం గ్రహించడం జరిగింది. ఇలా పాదంతంలో పాదాదిన గ్రహిస్తే దాన్ని మరి ముక్తపదగ్రస్త అలంకారం. మరి ఈ అలంకారం బట్టే
మరి కవులు ఎంత గొప్పవారో మనకు అర్థమైపోతుంది. అంటే ఒక పదాన్ని వివిధ అర్థాల్లో వివరిస్తూ మనకి ఒక చక్కని మరి వినసొంపైన పద్యాన్ని అందిస్తూనే అలానే ఎంతో చమత్కారమైన నైపుణ్యాన్ని మనకి నేర్పిస్తున్నారు. మరి ఇంకొక అద్భుతమైన పద్యాన్ని తెలుసుకుందాం. ఇక్కడ భావాలు వివరించడం లేదు, మనకి పద్యాలు ఎలా వాళ్ళు చేకూర్చారో సమకూర్చారో తెలుసుకుందాం. పద్యాల భావాలు మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. మరి నాలుగో ఉదాహరణ, ఉద్ధృతనగ నగభి ధనుజ, ఉద్ధృతనగ నగభి ధనుజ, ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే, దృష్టే భవతి ప్రభవతి నా భవతి కిం భవతి భవతిరస్కారః భవతిరస్కారః. ఉద్ధృతనగ నగభి ధనుజ, ధనుజ కులామిత్ర మిత్ర శశి దృష్టే, దృష్టే భవతి ప్రభవతి నా భవతి కిం భవతి తిరస్కారః. మరి ఈ యొక్క నాలుగు అంటే పద్యాల్లో ఉన్న చివరి పదాలను మీరు గమనించుంటారు, అలానే పాదాదిన వచ్చే పదాలను మీరు గమనించారు. ఇట్లా ఈ విధంగా చమత్కారంతో కూడినది ముక్తపదగ్రస్త అలంకారం. ఇప్పుడు ఈ యొక్క మిగతా ఐదు ఆరు ఉదాహరణలు మేడం గారు మీకు వినిపిస్తారు, మరి ఆ పాటను ఒకసారి వినండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చింకై చినికే చిటపట పాటయింది, చిటపట పాటే తాకిన్నేలా చిలుకలు వాలే చెట్టయింది. మరి ఇందులో ఈ పాట కూడా మీరు చాలాసార్లు వినింటారు. మరి ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, కాబట్టి అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగి నింగి చినికైంది. ఈ పాట వినింటారు కదా మీరు. మరి ఆకాశం మరి ఏదైతే వాక్యాంతంలో వచ్చిన పదాన్ని మరి వాక్యాదిన అంటే వాక్యం మొదట్లో గ్రహించడం జరిగింది. మరి ఇలా వచ్చే మరి ఎన్నో ముక్తపదగ్రస్త అలంకారాలతో మరి పాటలు రాసే వ్యక్తులు కూడా అనేక పాటలు రచించారు. అంటే అది మరి తెలుగు యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. మరి తర్వాత ఇంకోటి ఆరో పాట, గోదారి కట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది. మరి ఇందులో కూడా గోదావరి గట్టు ఉంది, చివరిలో ఏముంది గట్టు, మరి అది పాదం మొదట్లో తీసుకోవడం జరిగింది. మరి అలానే చెట్టు మరి పాదం మొదట్లో, అంటే ఈ విధంగా ఎన్నో మరి చమత్కారాలతో నిండి ఉంది ఈ యొక్క ముక్తపదగ్రస్త అలంకారం. మీరు కూడా ఇలాంటివి ఇంకా మీరే సొంతంగా తయారు చేసి మరి వాటిని మీ ఇంట్లో వాళ్ళకి వినిపించి మరి ఆ యొక్క అనుభూతిని పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్, ధన్యవాదాలు.